విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ SCST స్పెషల్ PV యాక్ట్ కమిటీ మెంబర్గా ప్రభుత్వం నియమించింది. ఈ మధ్యనే నా యొక్క సేవలను ఆయా మండలైనటువంటి షెడ్యూల్డ్ కులవల నాయకులు గుర్తించి విశాఖ రీజనల్ RTC SCST ఉద్యోగుల యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా పెందుర్తి మండలం నరవ ప్రాంతానికి చెందిన బోనెల జోసెఫ్ నియమితులయ్యారు. జోసెఫ్ ప్రస్తుతం SCST మానిటరింగ్ విజిలెన్స్ సెల్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా జోసెఫ్ మాట్లాడుతూ RTC ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి RTC ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్నారని తెలియజేశారు. జోసెఫ్ వెంట దళిత నాయకుడు బండపల్లి సత్యం పాల్గొన్నారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు మా DVMC మెంబర్ చైర్మన్ అటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా సమస్యలని మేము పరిశీలిస్తున్నాం. ఇవన్నీ నా సేవలన్నీ గుర్తించి ఈ రోజు నాడు రాష్ట్ర RTC ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నా సేవను గుర్తించి ఇలాంటి నాయకుడు మాకు కావాలని వారు కోరుకుని నాకు తెలియకుండా వారందరూ మరి రాష్ట్ర కార్యవర్గంలో మరి 6 జిల్లాలకి రీజియన్ జోన్గా నియమించినటువంటి విజయనగరం జిల్లా విజయనగరం జిల్లా జోన్ ఆ జోన్ పరిధిలో 6 జిల్లాలు SCST ఎంప్లాయీస్లు వారందరూ కూడాను రాష్ట్ర కార్యవర్గం ఆదేశాల మేరకు వారు నన్ను గౌరవ అధ్యక్షులుగా SCST ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఎంపుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా నేను మీ ద్వారా నన్ను గౌరవ అధ్యక్షులుగా నియమించినందుకు మీ ద్వారా మా జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిషన్ సభ్యుల ద్వారా గౌరవ మా కలెక్టర్ ద్వారా వారికి మేము అభినందనలు మీ ద్వారా నేను తెలియజేస్తాను. Hey guys, do you like this video? Please do like, comment, share and don't forget to subscribe our channel.